ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బహుజన కార్యకర్త వడ్డి చిన్నారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన జిల్లాల ఏర్పాటుపై వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. పరిపాలన దృష్ట్యా మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సామాజికంగా రాజకీయంగా ప్రజాప్రతినిధులు వారి వారి అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక నాయకుల కార్యకర్తలు అభిప్రాయాలు సేకరించి వారి వారి అభిప్రాయాలు తెలియపరిచే సందర్భం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన కార్యకర్తలు సన్యాసిరావు, ఎర్రపు రాము, ఈదిబిల్లి పేడతల్లి తదితరులు పాల్గొన్నారు. పార్టీని ఊడిగాలు చేసినటువంటి ఈ సామాన్యులైనటువంటి దారిద్ర్యానికి దిగులున్న గిరిజనుల గిరిజనుడు ఎక్కడ ఉన్నాడో ఎవరు గుర్తించింది కాబట్టి దాని మీద స్పందించడం కోసం నూతన కమిటీలో పూర్తి స్థాయిలో అందరూ లేరు. పూర్తి స్థాయిలో అందరూ కూడుకుంటున్నారు. మా నిర్ణయం చేసినాడు మన్యం జిల్లానా విజయనగరం జిల్లానా, లేదా మన్యం వద్దు విజయనగరం వద్దు, లేదా విజయనగరం వద్దు మన్యమే ముద్దు అని చెప్పేసి కొంచెం మంటాడు మండలంలో కొన్ని అభిప్రాయాలు బయటకు చెప్తున్నారు. కానీ మేము ఒకటి గుర్తు చేసుకుంటున్నాం, ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అనివ్వండి, ఈనాడు పరిపాలన సౌలభ్యం కోసమే మాత్రమే ఈ యొక్క జిల్లాలు విభజిస్తున్నారని చెప్పేసి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఆనాడు అంబేద్కర్ గారు ఓటాక్ అనేటువంటిది కల్పించారు. ఎవరికోసం పెత్తందరి చేతుల్లో ఓటాక్ ఉండేది, వాళ్ళే ప్రజలు పరిపాలిస్తూ ఉండేవారు. కానీ ఇది ఒక్కళ్ళ చేతుల్లో ఉంటే ఎప్పటికైనానో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అన్యాయం అయిపోవాలని చెప్పి దృష్టి ఆలోచించి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు రెండో ఓటాక్ అనేది సంపాదించడం జరిగింది, సాధించడం జరిగింది. ఇలాగే స్వార్థంగా ఆలోచిస్తే ఇలాగే మన కుట్రలు కుతంత్రల కోసం, మన రాజకీయ సౌలభ్యం కోసం, మన ప్రయాణాల సౌలభ్యం కోసం మనం ఆలోచించినట్లయితే ఆనాడు ఓటాక్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి వచ్చేది కాదు. పరిపాలన మనము భాగస్వలం అయ్యేవాళ్ళం కదని చెప్పి నేను ఈ సందర్భంలో అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని దృష్టి ఉంచుకొని అందరూ కూడా అభిప్రాయ సేకరణలో అభిప్రాయాలు విరుపొచ్చడంలో కొంచెం క్రమం పాటిస్తే బాగుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.